సో మరి దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గెటప్ రమేష్ మేకప్ అకాడమీలో వేయడం స్టూడెంట్స్ కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఇక్కడ వేసే వరకు మాకు ఎవరికీ తెలీదు, అందరికీ ఇది ఒక ఎక్సైట్మెంట్. లాస్ట్ ఎండ్ లుక్ వరకు అసలు చాలా బాగుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ లాగా ఉంది, మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఓకే కొత్త లుక్ ఈ రోజు అయితే. ఏం నేర్చుకున్నారండి 12 డేస్ పాటు రమేష్ మేకప్ అకాడమీలో? రోజు ఒకటి ఉంటుంది మేడం, స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. మనకి ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చేసి చెప్పడమును చాలా బాగా నచ్చింది మేడం. ఏదన్నా మనకు ఇంకా తెలియంది కూడా అడిగితే కూడా చెప్తున్నారు. అది మాత్రం రోజు డిఫరెంట్ గా బాగుంది మేడం. మేకప్స్ గానీ హెయిర్ స్టైల్ గానీ అసలు నాకు జీరో నాలెడ్జ్ అసలు. అంటే చేసేదాన్ని కానీ ఇంత పర్ఫెక్ట్ గా అయితే ఇక్కడ వచ్చాక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, అండ్ చాలా మంది మహిళలకు కూడా ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా మనం ఒక స్టెప్ తీసుకుని ఒక కోర్స్ నేర్చుకుందామా లేదంటే నేను కూడా చేయగలుగుతానా అన్న క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఈ 12 డేస్ పాటు, అంటే ఇది నేను చదువుకున్న వాళ్ళే ఇది ప్రొఫెషన్ చేస్తారా లేదంటే ఇది నేను చేయగలుగుతానా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది ఇక్కడికి జీరో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచిగా ఒక ఫ్యూచర్ తో వెళ్తారు మేడం బయటికి. అయితే ఇదైతే నేను ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది బ్యూటీషియన్స్ అయ్యో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో జీరో నాలెడ్జ్ అందరికి. ఇదైతే చాలా మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ మేడం.